అభివృద్ధి ఎజెండాగా ప్రజల సంక్షేమానికి కృషి చేద్దాం. కలగిరి మండలాధ్యక్షురాలు మెట్టుకూరి శిరీషారెడ్డి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా వారి అభివృద్ధి ఎజెండాగా అడుగులు ముందుకు వేద్దామని కలగిరి మండలాధ్యక్షురాలు మెట్టుకూరి శిరీషారెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆదివారం నాడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీషారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం విరివిగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మండల ప్రజలు తమ తమ సమస్యలను వినతల రూపంలో తెలియజేసిన పక్షంలో సంబంధిత అధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మండలంలో అన్ని రంగాలలో ప్రగతి వైపు నడిపించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించున్నామని శిరీషారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు పాలూరి మల్లాదర్ రెడ్డి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, యూఓపీఆర్డీ సురేష్, కలగిరి సర్పంచ్ రాగి దివ్య, ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెలుగోటి మధు, మండల వైసీపీ కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, పంచాయతీల సెక్రటరీలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అధికారులు చెప్పినట్టు మన సమస్యలు ఏమైనా ఉంటే మీరు అర్జీ రూపంలో ఇస్తే సంబంధిత అధికారులతో చర్చించి అది కూడా జనాల్లోకి తీసుకెళ్ళి మన తన భేదం లేకుండా పార్టీ క్రీలకు అతీతంగా పనిచేసి అందరికీ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ఆ ఫలాలను అందించి అభివృద్ధి పథంలో నడుపుకోవడానికి కృషి చేద్దాం అందరము. మీకేమైనా సమస్యలు ఉంటే అతి రూపంలో ఇస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారము త్వరలోనే చేసుకునేటట్టు చూస్తున్నాను. దాని భాగంగా అంతేకాకుండా మన గౌరవ శాస్త్ర సభ్యులు వేంపటి చంద్రశేఖర్ గారు కూడా మన నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిధులు తీసుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి ఇక రాబోయే కాలంలో కూడా మనకంటే ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు లేరు. ప్రజాప్రతినిధులు ప్లస్ అధికారం అనేది ఒక అభివృద్ధి అనే ఎద్దుల బండికి రెండు జోడింది లాంటిది. రచకులు 150 మంది, తర్వాత నాయకమెంట్స్ 46 మందిని కూడా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు.